వజ్ర సంకల్పం ఆడియో నవల 12వ ఎపిసోడ్. ఈ నవలను శ్రీ శాతవాహన గారు రాశారు. చదువుతున్నది దేవి. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత నేను పెరిగిన విచిత్రమైన పరిస్థితులను బట్టి నా పుటక వెనక ఏదో ఒక కథ ఉందని నేను చాలా కాలం క్రితమే గ్రహించాను. అమెరికా నుంచి తిరిగి వస్తూనే ఆ కథ ఏమిటో తెలుసుకోవడానికి జాగ్రత్తగా ప్రయత్నించడం మొదలుపెట్టాను. నెమ్మదిగా ఒక్కో విషయం తెలుసుకోగలిగాను. పింకీ అతనికి మరికాస్త దగ్గరగా జరిగి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి సూటిగా చూస్తుంది. మీ అమ్మగారిని చూడాలని నీకెప్పుడు అనిపించలేదా? మొదట్లో చాలా అనిపించేది, కానీ క్రమంగా నన్ను నేను అదుపులో పెట్టుకున్నాను. నేను సాధించవలసిన కార్యం పూర్తిగా సాధించాక నేను నీ కొడుకుని అంటూ అమ్మ దగ్గరికి వెళితే ఆమెకు కలిగే ఆనందం కోసం వేచి ఉండాలి అని అనిపించింది. అంతేకాక తన జీవితాశయం నా ద్వారా సాధించే వరకు నేను మా అమ్మను కలుసుకోవడం బాబాకు కూడా ఇష్టం లేదు అన్నాడు శక్తిధర్. పింకీ అతని గుండెల్లో తలదాచుకుంది. సాధిస్తావు శక్తిధర్, తప్పకుండా సాధిస్తావు. సగర్వంగా నువ్వు నీ తల్లి ముందు వెళ్ళగలిగే రోజులు ఎక్కువ దూరంలో లేవు. నీ కర్తవ్యాన్ని సాధించడంలో నేను నీకు తోడుంటాను అని అంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళ కళ్ళలోకి ఒకళ్ళు చూసుకుంటూ చాలాసేపు అలాగే ఉండిపోయారు. చిన్నోడు అడవిలో ఒంటరిగా వెళ్తున్నాడు. ఎండుటాకల మీద వడివడిగా నడుస్తూ కావాలని బిగ్గరగా చప్పుడు చేస్తున్నాడు. హఠాత్తుగా వెనక నుంచి ఏదో చప్పుడు వినిపించింది. ఆ చప్పుడు ఏమై ఉంటుందో చిన్నోడికి తెలుసు. అయినా వెనక్కి తిరిగి చూడకుండా చప్పుడు విననట్టే నటిస్తూ వడివడిగా ముందుకు సాగిపోయాడు. వెనక నుంచి అమాంతం ఇద్దరు వ్యక్తులు ఎలాంటి హెచ్చరిక లేకుండా ఒక్కసారి అతని మీదకి దూకి కదలకుండా బంధించారు. చిన్నోడు వాళ్ళ చేతుల్లోంచి తప్పించుకోవడానికి ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. కనీసం గుంజుకోనైనా గుంజుకోలేదు. ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని తమ గూడెం వైపు లాక్కుపోయసాగారు. చిన్నోడు తన గూడెం మనుషులకు చిక్కుకుపోయిన సమయంలోనే ఆ అడవికి మరొక చిన్నమ్మ తన గూడెం మనుషులకు చిక్కిపోయింది. వాళ్ళు చిన్నోడిని చిన్నమ్మను చెరొక గుంజకు కట్టేశారు. ఒకసారి తమ చేతుల్లోంచి తప్పించుకుపోయిన వాళ్ళిద్దరూ మరొకసారి తప్పించుకోపోకుండా చేతుల్లో ఈటలతో వాళ్ళ చుట్టూ వలయాకారంలో నిలబడి ఉన్న మనుషుల మీద నుంచి ఏమాత్రం దృష్టి చెదిరిపోనివ్వడం లేదు. మిగిలిన గూడెం ప్రజలు తప్పతాగి నృత్యం చేస్తున్నారు. చిన్నోడు చిన్నమ్మ పూర్వంలాగే నగ్నంగా గుంజలకు కట్టేసి ఉన్నారు. వాళ్ళ శరీరం నిండా పసుపు కుంకుమలు అలముకొని భయంకరంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి కళ్ళలోనూ ధాన్యం గూడు కట్టుకోలేదు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని సంతోషంగా నవ్వుకుంటున్నారు. ఇక తమ కలయిక ఎంతో దూరం లేదన్న భావం వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. వాళ్ళు చుట్టూ నృత్యం చేస్తున్న వాళ్ళందరూ నృత్యం చేయడం ఆపేసి చిన్నోడిని చిన్నమ్మని కట్లు విప్పేసి యధశిల దగ్గరికి లాక్కుపోయారు. పోలేరమ్మ మాంకాళమ్మ విగ్రహాలు వాళ్ళకేసి భయం కొలుపుతూ మహోగ్రంగా చూస్తున్నాయి. యధశిల మీదకి తల వంచే ముందు చిన్నోడు చిన్నమ్మ ఒకరినొకరు చూసుకున్నారు. ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు వెరిసింది. నిర్భయంగా యధశిల మీదకి తలలొంచారు. తలారులు చేతుల్లోని కత్తులు ఒక్కసారి పైకి లేచాయి. ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే ఆ ఇద్దరి తలలు ఒకేసారి తెగిపోయి ఉండేవి, కానీ అలా జరగలేదు. ఆగండి, అకస్మాత్తుగా ఆ ప్రదేశం దద్దరిల్లిపోయేలాగా గంభీరంగా వినిపించింది ఒక స్వరం. తలారులిద్దరూ ఒక్కసారి ఆగిపోయి ఆ స్వరం ఎటు నుంచి వచ్చిందోనని దిక్కులు చూడడం ప్రారంభించారు. వాళ్లతో పాటే రెండు గూడాల ప్రజలు తలలు పైకెత్తి ఆశ్చర్యంగా తమ చుట్టూ చూడడం ప్రారంభించారు. కానీ ఆ స్వరం ఎటువైపు నుంచి వినిపించిందో వాళ్ళెవరికీ అర్థం కాలేదు. ఎవరు నువ్వు, బయటికి రా, రెండు గూడాల నాయకులు ఒకేసారి అరిచారు. ఆ మరుక్షణం మెరుపు మెరిసినట్లయింది. ఆకాశాల నుంచి ఉల్కలా వాళ్ల మధ్య దూకాడు శక్తిధర్. తప్పదాగిన వాళ్ళు కైపు దిగిపోయినట్లు అయింది. పులిరాజు, పులిరాజు అనే రణగొణ ధ్వనులు అక్కడ మార్మోగాయి. ఆటవికులందరూ ఒకేసారి నేల మీద పడి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆగండి, ఆ రెండు గూడాల పూజార్లు ముందుకొచ్చారు. వీడికి మొక్కకండి, వీడు దేవుడు కాదు, పిశాచం, బ్రహ్మ రాక్షసుడు.
లేకపోతే అంత పెద్ద పులిని ఒక్క దెబ్బతో ఎలా చంపగలుగుతాడు అన్నాడు ఒక పూజారి. ఈ రెండు గూడాల నాయకులు ఒకేసారి ముందుకొచ్చి వినయంగా శక్తిధర్కి నమస్కరించారు. అయ్యా, నువ్వు ఎవరిమో మాకు తెలియదు, దేవుడివో పిశాచారమో మాకు తెలియదు, మాకు తెలిసింది ఒకటే, మా ప్రాణాలను శనిలా దాపరించిన పెద్ద పుల్ని ఒక దెబ్బతో చంపేసినావు, అందుకే నువ్వెవ్వరివైనా మాకు దేవునివి, కానీ ఈ సిన్నోడు సిన్నమ్మ మాకు మా గూడాలకు అపకారం చేసినారు, లెక్క ప్రకారం ఈ ఇద్దరిని అమ్మోరికి బలి ఇయ్యాల, మాకు అడ్డురా మాక సామి అన్నాడు ఒక గూడెం నాయకుడు. శక్తిధర్ వాళ్ళిద్దరికేసి గంభీరంగా చూశాడు. ఈ అమాయకులిద్దరూ మీకు చేసిన అపకారం ఏంటి? అతని గొంతు కంగుమంది. వానిదో గూడెం దీనిదో గూడెం, వాళ్ళిద్దరూ మనవాడాలనుకోవడమే వాళ్ళు చేసిన మహా అపకారం అన్నాడు రెండో గూడెం నాయకుడు. వయసులో ఉన్న ఇద్దరు యువతి యువకులు మనవాడాలి అనుకోవడమే తప్పెలా అవుతుంది? మేం పెట్టుకున్న ఆన ప్రకారం మా రెండు గూడాల్లో ఓరు ఒకరితో ఒకరు మనవాడుకోవడానికి ఏం లేదు, అలా మనవాడాలనుకోవడమే తప్పే అవుతుంది సామి. సరే, మీ నియమం ప్రకారం వీళ్ళిద్దరూ మనవాడాలని అనుకోవడం ఘోరమైన తప్పే అనుకుందాం. వీళ్ళిద్దరికి బదులు నేను అమ్మవారికి బలి కావడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను అమ్మవారికి బలివ్వండి, ఈ ఇద్దరు అమాయకుల్ని స్వేచ్ఛగా విడిచిపెట్టేయండి. అతనన్న ఆ మాటతో వాళ్ళందరూ ఒకేసారి నిశ్చేష్టులయ్యారు. అంత మాట అన్నమాకు సామి, పెద్ద పులి పేడ విరగసేసి మా ప్రాణాలు కాపాడిన దేవుడివి, నిన్ను బలిచ్చుకోలేం అన్నాడు ఒక గూడెం పెద్ద. శక్తిధర్ ఒక్కసారి అక్కడున్న వాళ్ళందరినీ పరకాయించి చూశాడు. మీరందరూ ఊహించినట్టు నేను దేవుణ్ణి కాను, పిశాచాన్ని కాను, మనిషిని, మామూలు మనిషిని, మీలాంటి మనిషిని. అమ్మవారికి బలి కావడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వీళ్ళిద్దరినీ విడిచిపెట్టండి అని అన్నాడు. ఏం లేదు స్వామి, నువ్వెవ్వరివైనా మాకు దేవుడివే. సరే, నన్ను అమ్మవారికి బలి ఇవ్వడం మీకు ఇష్టం, లేకపోతే ఈ విషయం చెప్పండి, మీ రెండు గూడాల మధ్య శత్రుత్వం రాజుకోవడానికి కారణమేంటి? సూటిగా అడిగాడు శక్తిధర్. నాయకులిద్దరూ మాట్లాడలేదు. మీరు పూజించే ఇద్దరు దేవతలు ఒకరు కారని మీ మధ్య మత భేదం వచ్చింది, అంతేనా? ఒక్కసారి నా మాట కూడా వినండి, ఈ లోకాన్ని నడిపిస్తున్న శక్తి ఒకటే. రెండు రూపాల్లో మీరు పూజిస్తున్నప్పటికీ శక్తి స్వరూపిణి రూపాలు రెండైనా ఇద్దరు ఒకటే. శక్తిధర్ ఆ మాట చెప్తూనే పూజారులిద్దరూ అదిరిపడ్డాడు. ఇతను చెప్పేది నమ్మకండి, ఈ ఇద్దరు దేవతలు ఒక్కరు కాదు అన్నారు ఇంకా ముందుకొస్తూ. అంతలోనే శక్తిధరు తమ వైపు తీవ్రంగా చూడడంతో భయంతో ఆగిపోయారు. మీరు మరొక్క అడుగు ముందుకేశారంటే ఈ రెండు చేతులతో మీ ఇద్దరిని విరిచి ముక్కలు చేసేస్తాను, జాగ్రత్త హెచ్చరించాడు శక్తిధర్. వాళ్ళిద్దరూ చటుక్కును వెనకంజ వేశాడు. శక్తిధర్ గూడెం నాయకులు ఇద్దరి వైపు తిరిగాడు. వీళ్ళిద్దరూ ఒక స్వార్థపరుడికి తొత్తులు. మీ రెండు గూడాలను శాశ్వతంగా విడదీయడానికి ఒక వ్యక్తి పన్నిన కుట్రలో భాగస్వామ్యులు. తరతరాలుగా మీ రెండు గూడాల ప్రజలు కలిసి ఈ శక్తి స్వరూపుల్ని ఇద్దరినీ సమానంగా పూజించుకునేవారు. ఈరోజు వీళ్ళిద్దరి మూలంగా అన్నదమ్ముల్లాగా మెలగవలసిన మీరు రెండు ముక్కలుగా విడిపోయారు. ఈ ఇద్దరు దేవతలు ఒకటేనని నేను నిరూపిస్తే మీరు మీలోని భేదాలు మర్చిపోయి ఈ చిన్నోడికి చిన్నమ్మకు మనవి చేస్తారా? అతని కంఠం కంగుమంది. పూజారులిద్దరూ మళ్ళీ ముందుకు రాబోయి అతను మళ్ళీ తమ్మకేసి చూడడంతో చటుక్కున ఆగిపోయారు. పులిరాజా, ఈ ఇద్దరు దేవతలు ఒకటేనని నువ్వు నిరూపిస్తే ఈ ఇద్దరికి మనవి చేయడమేంటి? నిన్ను మా కులదేవతగా కొలుస్తాం, కానీ నువ్వు నిరూపించుకోలేకపోతే? తీవ్రంగా అడిగాడు ఒక గూడెం పెద్ద. నిరూపించుకోలేకపోతే ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం అన్నాడు శక్తిధర్. సరే, ఈ ఇద్దరు దేవతలు ఒకటేనని నువ్వు నిరూపించకపోతే చిన్నోడిని చిన్నమ్మని నీ కళ్ళెదుటే బలిస్తాం, ఆనక నువ్వు అడవి వదిలిపెట్టి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలా? ఎట్టమేనా? శక్తిధర్ తలూపాడు. మీ షరతులు నేను అంగీకరిస్తున్నాను, మీరందరూ దూరంగా జరగండి ఆదేశించాడు. రెండు గూడాల ప్రజలు వెంటనే దూరంగా జరిగిపోయారు. శక్తిధర్ ఇద్దరు దేవతలకు చేతులు జోడించి అందరూ వినేలాగా గట్టిగా ప్రార్థించాడు. ఓ దేవతలారా, ఈ లోకాన్ని నడుపుతున్న శక్తి ఒకటే, మీరిద్దరూ ఆ శక్తికి ప్రతిరూపాలు,
ఇది పరీక్షా సమయం. మీ ఇద్దరు శక్తులు ఒకటే అయితే ఆ విషయం మీరే నిరూపించండి. తరతరాలుగా మిమ్మల్నే కొలుస్తున్న ఈ రెండు గూడాల ప్రజలు వైషమ్యాలతో ఒకరినొకరు చంపుకోకుండా మీరే కాపాడండి. అతను ఎప్పుడైతే ఆ మాట పూర్తి చేశాడో అదే క్షణంలో ఇద్దరు దేవతల వెనకాల ఒక్కసారి బ్రహ్మాండమైన తేజస్సు ప్రజ్వలిల్లింది. రెండు గూడాల ప్రజలు ఒక్కసారి నిశ్చేష్టులైపోయారు. పూజారులిద్దరూ కళ్ళప్పగించి నమ్మ శక్యం కానట్టుగా చూశారు. వాళ్ళిద్దరూ అలా చూస్తుండగా ఆ ఇద్దరు దేవతల వెనకాల ప్రజ్వలిల్లిన తేజస్సు ఒక్కసారి గాల్లోకి లేచింది. మహా ఆశ్చర్యకరంగా అది వాళ్ళందరి మధ్యకు వచ్చి ఒకటిగా కలిసిపోయి అంతర్ధానం అయిపోయింది. ఆ మరుక్షణం ఆ ఇద్దరు దేవతల మెడల్లోనూ పూలమాలలు రెండు ఒకేసారి పైకి లేచి గాల్లో ప్రయాణిస్తూ వచ్చి చిన్నోడి చిన్నమ్మ మెడలో ఒకేసారి పడ్డాయి. అంతే, కని విని ఎరగని ఆ మహా అద్భుతానికి రెండు గూడాల ప్రజలు ఒకేసారి సాష్టాంగ పడిపోయారు. మాంకాళమ్మకు జై, పోలేరమ్మకు జై, రెండు గూడాల ప్రజలు ఏకకంఠంతో నినాదాలు చేయడం ప్రారంభించారు. శక్తిధర ఆనందానికి అంతులేదు. చిన్నోడు చిన్నమ్మ కన్నీళ్ల పర్యంతం అయిపోతూ అతనికి నమస్కరించారు. ఇంతలో రెండు గూడాల నాయకులు పైకి లేచి శక్తిధర్ దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. స్వామి, నువ్వు నిజంగా దేవునివి, లేకపోతే నువ్వొక్క మాట చెప్పంగానే మా కులదేవతలు మహిమ చెప్పేయడమేంటి? ఈ ఆల నుంచి నువ్వు మా రెండు గూడాలకి దేవుడివి అన్నాడు అతను. శక్తిధర ఆ ఇద్దరు భుజాల మీద చేతులు వేశాడు. నేను మామూలు మనిషిని, మీరు నన్ను దేవుణ్ణి చేసి పొగడన అవసరం లేదు. ఈరోజు నుంచి ఈ రెండు గూడాల ప్రజలు కలిసి ఉంటానని వాగ్దానం చేయండి చాలు అని అన్నాడు. నాయకులిద్దరూ చేతులు కలుపుకున్నారు. పులిరాజా, నీ మీద ఆన, ఇయాల నుంచి మా గూడాల జనం ఒక్కటిగా కలిసి బతుకుతాం అని అన్నాడు. శక్తిధరు తృప్తిగా నవ్వాడు. అన్నట్టు చెప్పడం మర్చాను, నా పేరు పులిరాజు కాదు, శక్తిధర వర్మ, మీరు నన్ను శక్తిధర అని పిలవచ్చు అని అన్నాడు. దొరా, నీ పేరేదైనా మేము నేను పులిరాజునే పిలుస్తాం, అలా పిలవడమే మాకు ఇష్టం అన్నారు గూడెం నాయకుడు. మరొకసారి అతను నవ్వాడు. సరే, మీ ఇష్టం, నేనెందుకు కాదనాలి, ఇక చిన్నోడికి చిన్నమ్మకు మనవు జరగాలి అని అన్నాడు. వాళ్ళిద్దరికీ మేము మనవు చేసేదేంటి దొరా? ఆ పోలేరమ్మ, ఆ మాంకాళమ్మే ఆ ఇద్దరికి ఆ తల్లులే మనవు చేసేసారు అంటూ రెండు గూడాల నాయకులు చిన్నోడిని చిన్నమ్మను ఒక్కేసారి పైకెత్తారు. శక్తిధర్ తేలిగ్గా నెట్టూచాడు. ఎంతటితో నా పని తీరిపోలేదు, మీ రెండు గూడాలను ఏకం చేయగలిగాను, మరొక్క పని మిగిలిపోయింది అని అన్నాడు. ఆనతీయ దొరా, నీకోసం ప్రాణాలైనా ఇస్తాం అన్నాడు ఒక గూడెం నాయకుడు. నా కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు, నా మాట వింటే చాలు. మీ అందరికీ నా మాట మీద నమ్మకమేనా? ఎంత మాట దొరా, నీ మాట మీద నిప్పుల్లో దూకమన్నా దూకుతాం. అయితే వినండి, మీ రెండు గూడాల ప్రజల్ని విడదీసింది ఎవరు? ఈ ఇద్దరు దేవతలు ఒకే శక్తి కాదని ప్రచారం చేసి మీ మధ్య శత్రుత్వం రప్పించింది ఎవరు చెప్పండి? ఆ వ్యక్తి పేరు చెప్తే మీరేం చేస్తారు? అమ్మోరికి బలిస్తాం. అవసరం లేదు, అతడి విషయం నాకు వదిలేయండి, మీరు అతడి ఉడుంపట్టులోంచి బయటపడండి అంతే చాలు. ఇంతకీ ఆడెవడో చెప్పుదోరా, వజ్రపాణి. ఆ పేరు వింటూనే గూడెం నాయకులు ఇద్దరు నిశ్చేష్టులయ్యారు. ఏం ఆశ్చర్యంగా ఉందా, వజ్రపాణి ఇన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తూ వచ్చాడు. పూజారులిద్దరిని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని మీ కులదేవతలు ఇద్దరు ఒకటి కాదని ప్రచారం చేసి మీ మీద మీకే ద్వేషం పుట్టేలాగా చేశాడు. మీరు పోట్లాడుకుంటూ బలహీనమైతే మిమ్మల్ని పావులుగా ఉపయోగించి తను కోట్లు గడించాడు. అంతేకాదు, మీ వాళ్ళందరినీ పొట్టను పెట్టుకున్నది పెద్దపులి మాత్రమే కాదు, పెద్దపులి మీలో ఒకరిని మాత్రమే చంపితే మానవ రక్తం మరిగిన మరో పెద్దపులి వజ్రపాణి మిగతా వాళ్ళందరినీ చంపి పెద్దపులి చంపిందని మిమ్మల్ని అందరినీ నమ్మించాడు. కొందరిని వజ్రాల గనుల్లో ఉన్న దిగుడు బావిలో సజీవంగా పడేశాడు. ఎక్కువ మంది
హచ్చల్ని పెద్ద పొలి మీదకి నెట్టేసి మీరు తనకు ఎదురు తిరగకుండా చేసుకున్నాడు. రుజువు కావాలనుకుంటే ఒక్కసారి మీరే ఆలోచించండి. మీరు పెద్ద పులి చంపిందని అనుకుంటున్నా, మళ్ళీని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పెద్ద పులి చచ్చింది ఎప్పుడు? మళ్ళీ శవం మీకు దొరికింది ఎప్పుడు? పెద్ద పులి చచ్చిపోయాకే మళ్ళీ శవం మీకు దొరికితే మళ్ళీని పెద్ద పులి ఎప్పుడు చంపింది? ఒక్కసారి అక్కడ నిశ్శబ్దం వ్యాపించింది. శక్తిధర్ కంఠం మళ్ళీ కంగుమంది. దీనికి సమాధానం ఒకటే, మళ్ళీని పెద్ద పులి చంపలేదు. మళ్ళీని వజ్రపాణి చంపించాడు. తన హవేలీలో మళ్ళీని చెరచి తన దగ్గరున్న సూర్యనేత్రం అనే వజ్రానికి మళ్ళీని బలిచ్చాడు. శక్తిధర్ ఆ మాటలు పూర్తి చేసిన మరుక్షణం నాయకులిద్దరి కళ్ళు క్రోధంతో రగిలిపోని ఆరంభించాయి. దొరా, నువ్వు చెప్పింది సత్యం. వజ్రపాణి ఇన్నేళ్ళు మా కళ్ళు కప్పాడు. ఆడికి బుద్ధి చెప్తాం, ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. ఏమీ చేయవలసిన అవసరం లేదు. వజ్రాల గనులు మీరు స్వాధీనం చేసుకోండి. గనుల్లో పనిచేసిన మీ వాళ్ళందరినీ వజ్రపాణికి ఎదురు తిరగమని చెప్పండి. కావాలంటే నామనుషులు కూడా మీకు తోడుంటాడు. వజ్రాల గనులు మీరు స్వాధీనం చేసుకుంటే వజ్రపాణి నడుం విరిగినట్టే. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ మేమంతా లోయ దాటి గనుల్లోకి వెళ్ళడం ఎట్టా? అక్కడున్న మా వాళ్ళందరినీ హెచ్చరిక చేయడం ఎట్టా? మీరు ఈ విషయం గురించి బెంగపెట్టుకోవద్దు. ఆ సంగతి నేను చూసుకుంటాను అన్నాడు శక్తిధర్. అయితే ఇంకా ఆలస్యం దేనికి దొరా? పద పోదాం. జై పోలేరమ్మ, జై మహంకాళమ్మ అన్నారు గూడెం నాయకులు. శక్తిధర్ కళ్ళు పూజారుల కోసం చూశాయి. అయితే పూజారులు ఇద్దరూ అక్కడ లేరు. వాళ్ళు ఎప్పుడో తప్పించుకొని చల్లగా జారుకున్నారు. శభాష్ తల్లి, శభాష్, ఈ విజయం శక్తిది కాదు, ఈ విజయం నాది కాదు, ఈ విజయం నీది అన్నాడు శక్తిధర్ వర్మ. అంత మాట అనకండి, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. శక్తిధర్ లేకపోయి ఉంటే నేను చేసి చూపించిన మహిమ ఎందుకు పనికి రాకుండా పోయేది అంది పింకే. ఇంతకీ ఆ మహిమ ఎలా చేయగలిగావు అన్నాడు విశ్వధర వర్మ. భాస్వరం గాల్లో మండుతుంది, జాగ్రత్తగా మేనేజ్ చేయగలిగితే మంట గాల్లో తేలిపోయినట్టు నిరూపించవచ్చు. గూడెం ప్రజలు అమ్మవారి తేజస్సు అని భ్రమపడింది అది చూసే అంది పింకే. అర్థమైంది, కానీ మానలు లేచి వెళ్ళడం ఎలా సాధ్యం? అది అర్థం కావడం లేదు. అది కూడా ఒక పెద్ద విశేషం కాదు, సినిమాల్లో చూపించిన చిన్న ట్రిక్. ఆ మాలలకు కట్టి ఉన్న గుర్రం వెంట్రుకల్ని చీకట్లో ఎవ్వరూ చూసే అవకాశం లేదు. గూడెం ప్రజలు తాగి ఉండడం వల్ల అది బయటపడకుండా చేసింది. ఈ రెండు ట్రిక్స్ నేను స్కూల్లో చదువుకున్న రోజుల్లో మా ఫ్రెండ్స్ ముందు చేసి చూపించి నవ్వించేదాన్ని. బేష్, ఏమైనా నువ్వు సాధించిన కార్యం సామాన్యమైనది కాదు, నీ సాహసాన్ని అభినందిస్తున్నాను అన్నాడు విశ్వధర వర్మ. లేదు, సాహసం చేసింది నేను కాదు శక్తిధర్. నా ట్రిక్ ఏమాత్రం బయటపడిపోయి ఉంటే గూడెం ప్రజలు శక్తిధర్ని ఊరికే వదిలి ఉండేవారే కాదు అంది పింకే. నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవద్దు తల్లి. నీ సహాయం లేనిదే శక్తి ఈ ఘనకార్యం సాధించగలిగేవాడే కాదు. వజ్రపాణి పతనానికి మూల కారణం నేను కాను, శక్తి కాడు. అతని పతనానికి మూల కారణం నువ్వే అవుతావు అన్నాడు ఆయన. కానీ నేను చేసింది తప్పేమోనన్న భావం నన్ను పీడిస్తోంది. అన్యం పున్న మెరగని అమాయకమైన ఆటవిక ప్రజలు మహిమ పేరుతో మోసం చేశాను అని అనిపిస్తోంది అంది పింకే. విశ్వధర వర్మ ఆమె తల మీద చేయి వేశాడు. పిచ్చి తల్లి, నువ్వు చేసింది మోసం అనిపించుకోదు. వాళ్ళని మోసం చేసిన వాడు వజ్రపాణి. నువ్వు చేసిన పని గూడెం ప్రజల కళ్ళు తెరిపించడం మాత్రమే. వైషమ్యాలతో ఒకరినొకరు చంపుకోవడానికి సిద్ధపడిన వాళ్ళని కాపాడగలగడం మోసం అనిపించుకోదు. ఆ అపరాధ భావంని మనసులోంచి తీసే తల్లి. ఇక వెళ్ళు, వజ్రపాణి నీకోసం అడివంతా వేటకుక్కలాగా వెతుకుతున్నాడు. నాటకం చివరి రంగం ప్రవేశించింది. అతన్ని కలుసుకుని నీ నాటకాన్ని నువ్వే తెరపడేలాగా చెయ్యి అన్నాడు విశ్వధర వర్మ. ఆటవీకులందరూ లోయ అంచున నిలబడి విస్మయంగా లోయలోకి చూస్తున్నారు. శక్తిధర్ లోయలోకి పాదరసంలాగా జారిపోతున్నాడు. సామాన్యులెవరికి సాధ్యం కాని సాహసం అది. కాలి కింద చిన్న గులకరాయి పడి కాలు జారితే చాలు, మనిషి ఎముక కూడా మెగలవు.
అలాంటిది అతను అత్యంత నైపుణ్యంతో లోయలోకి దిగుతున్నాడు. అతను ఒక్కొక్క అంగుళం లోయలోకి జారిపోతున్న కొద్దీ గూడెం నాయకులిద్దరూ ఊపిరి బిగపడుతున్నారు. చూస్తుండగానే శక్తిధర్ లోయలోకి దిగిపోయాడు. చూస్తున్న వాళ్ళందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అంతటితో అతని ప్రయత్నం పూర్తి కాలేదు. అతను ఇంకా అవతల వైపు లోయలోకి పైకి రావాల్సి ఉంది. శక్తిధర్ చెంగు చెంగున లేడిపిల్లలాగా పరిగెడుతూ లోయ అవతల వైపుకి చేరుకున్నాడు. అతను ఆ వైపు నుంచి పైకి ఎగబాకడం ప్రారంభించగానే చూస్తున్న వాళ్ళందరూ మళ్ళీ ఊపిరి బిగబట్టారు. అతని పళ్ళ బిగువన పైకి ఎగబాకుతున్నాడు. కొన్ని క్షణాలు గడిచిపోయాయి. శక్తిధర్ క్రమంగా పైకి ఎగబాకి అవతల అంచుకు చేరుకున్నాడు. గూడెం ప్రజలందరికీ అది కనిపించింది. మహాల్లో ఆనందం వెల్లివిరిసింది. నాయకులిద్దరూ సంతోషంగా చూశారు. ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నిలబడ్డాడు చిన్నోడు చిన్నమ్మ. అతనికి అభినందనలు తెలుపుతూ గాల్లోకి చేతులూపారు. శక్తిధర్ వడివడిగా పరిగెడుతూ వంతెనను కంట్రోల్ చేసే టవర్ దగ్గరకు చేరుకున్నాడు. టవర్ లోపల ఉన్న గార్డు శక్తిధర్ని మొదట చూసుకోలేదు. చూసేటప్పటికే పూర్తిగా ఆలస్యమైపోయింది. ఒకే ఒక పంచ్ శక్తిధర్ పిడికిలు బిగించి అతని మొహం మీద కొట్టాడు. గట్టిగా కొట్టలేదు, గట్టిగా కొట్టి ఉంటే ఆ పిడికిలి దెబ్బకు అతని తల పగిలిపోయి ఉండేది. ఆ చిన్న దెబ్బకే గార్డు కళ్ళు ముందు నక్షత్రాలు మెరిశాయి. నిశ్శబ్దంగా నేల మీదకి జారిపోయాడు. అతన్ని దెబ్బతీస్తూనే శక్తిధర్ వంతెనని కంట్రోల్ చేసే వీల్ దగ్గరికి పరిగెత్తాడు. వంతెన నెమ్మదిగా కదులుతూ ఉండడం చూసి గూడెం ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. వంతెన క్రమంగా తన స్థానంలోకి వచ్చి నిలబడుతూనే వాళ్ళు ముందుకు పరిగెత్తి వంతెన మీదుగా ఒక్కొక్కరి అవతలకు చేరుకోసాగారు. వాళ్లతో పాటు సాయుధులైన శక్తిధర్ అనుచరులు కూడా వజ్రాల గనుల్లో ప్రవేశించారు. అయితే గనుల్లోపల తుపాకీ పేల్చవలసిన అవసరమే లేకపోయింది. గనుల్లో పనిచేస్తున్న కూలీలందరూ తమ నాయకుల ఆజ్ఞతో ఒక్కసారి ఎదురు తిరగడంతో గనుల్లో పరిస్థితి పూర్తిగా తారుమారైపోయింది. క్షణాల మీద వజ్రాల గనులు శక్తిధర్ హస్తగతం అయిపోయాయి. వజ్రపాణి చేసిన ఏర్పాట్లు గాడ్స్ తుపాకీలు పారేసి లొంగిపోయారు. వజ్రాల గన్నులు స్వాధీనం చేసుకుంటూనే అతను అక్కడి నుంచి పరిగెత్తాడు. లాభం లేదు, యువరాణి మళ్ళీ మనకు కనిపిస్తుందన్న నమ్మకం నాకు కలగడం లేదు, నిరుత్సాహంగా అన్నాడు ప్రభు. వజ్రపాణి అతనికేసి తీవ్రంగా చూశాడు. మిస్టర్ ప్రభు, నగ్న దేవత అంజనం వేసి చెప్పిన మాట మీరు తక్కువగా అంచనా వేస్తున్నారు. యువరాణి తప్పకుండా మనకు ఏ ప్రాంతంలోనే కనిపిస్తుంది, కనిపించి తీరాలి అని అన్నాడు. ప్రభు మాట్లాడలేదు. మౌనంగా భుజానికి వేలాడుతున్న వాటర్ బాటిల్ తీసి గొంతు తడుపుకుంటున్నాడు. డేవిడ్ ఒక బండరాయి మీద కూలబడ్డాడు. జూడా, ఎస్ డేవిడ్ అన్నాడు జూడా. నేను ఇంకా ఒక్క అంగుళం కూడా ముందుకు కదలలేను, నా కాళ్ళు చచ్చిపడిపోయాయి అన్నాడు డేవిడ్. సరే, నువ్వు ఇక్కడే ఉండు, ఏ కొండ ఎలుగుబంటో వచ్చి నిన్ను అమాంతం ఎత్తుకెళ్ళిపోతుంది అన్నాడు జూడా. డేవిడ్ ఎగిరి గంతేసి లేచి నిలబడ్డాడు. కొండ ఎలుగుబంట అంటే నాకు చాలా భయం జూడా, నేను మీ వెంట వచ్చేస్తాను అన్నాడు వణికిపోతూ. హుష్, ఎవరు మాట్లాడకండి, ఎవరు వస్తున్నారు, కసిరాడు వజ్రపాణి. అందరూ ఒక్కసారిగా మౌనం వహించి ఊపిరి బిగబట్టారు. వజ్రపాణి చెప్పింది నిజమే. కొండరాళ్ల మధ్య ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్న చప్పుడు స్పష్టంగా వినిపించింది. ప్రభు మొహం అకస్మాత్తుగా మారిపోయింది. యువరాణి అన్నాడు సంతోషంగా. వజ్రపాణి మొహం కూడా ఒక్కసారి వెలిగిపోయింది. చూస్తుండగానే పింకి పరిగెత్తుకు వచ్చి వాళ్ల ముందు కుప్పలా కూలిపోయింది. ప్రభు ఆత్రంగా ముందుకు వంగి ఆమె భుజాల్లో పట్టుకుని యువరాణి యువరాణి అంటూ 4-5 సార్లు కుదిపాడు. పింకి కళ్ళు తెరవలేదు. ప్రభు చకచక వాటర్ బాటిల్ తెరిచి ఆమె మొహం మీద నీళ్లు చిలకరించాడు. పింకి కళ్ళు రెపరెపలాడిస్తూ నెమ్మదిగా లేచి కూర్చుంది. నేను ఎక్కడున్నాను అంది అయోమయంగా తన చుట్టూ చూస్తూ. వజ్రపాణి చప్పున ఆమె పక్కన కూర్చుని చేయి పట్టుకున్నాడు. ఉండవలసిన చోటే ఉన్నావు, భయపడకండి యువరాణి. నేను వజ్రపాణిని, ఇటు చూడండి, ఇతను మీ పియ్యే ప్రభు. పింకి మరోసారి కళ్ళు రెపరెపలాడించింది. మరి అతనెక్కడ? అతనెవరు యువరాణి? పులి పులి పులిరాజా,
పింకీ కెవ్వును కేకేసింది. అవును, అతనే పులిరాజు. నన్ను చోటికి ఎత్తుకెళ్ళి కదలకుండా కట్టేశాడు. మన అగ్రిమెంట్ గురించి వివరాలు చెప్పమని బలవంతం చేశాడు అని అంది. చక్రపాణి ఆశ్చర్యానికి అంతులేదు. మన అగ్రిమెంట్కి సంబంధించిన వివరాలా? జూడా, ఎస్ బాస్, మన అగ్రిమెంట్కి సంబంధించిన వివరాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాడు అంటే ఈ పులిరాజు ఎవరైనా సిబిఐ ఆఫీసర్ అయి ఉంటాడా? జూడా ఒక్క క్షణం ఆలోచించి, యు ఆర్ రైట్ బాస్, పులిరాజు సిబిఐ ఆఫీసరే, అందులో ఎలాంటి సందేహం లేదు అని అన్నాడు. వజ్రపాణి మొహం కఠినంగా మారిపోయింది. అంటే పులిరాజు రూపంలో అడవిలో తిరుగుతూ మన రహస్యాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట అంటూ అతను మళ్ళీ పింకికేసి తిరిగాడు. మీకేం ప్రమాదం జరగలేదుగా యువరాణి, ఆ పులిరాజు బారి నుంచి ఎలా తప్పించుకోగలిగారు అని అడిగాడు. అతను నన్ను ప్రశ్నించినంతసేపు ప్రశ్నించి నేనేమి చెప్పకపోయేసరికి విసికెత్తి మళ్ళీ వస్తానంటూ నన్ను అక్కడే ఒంటరిగా వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు అతని కత్తి అక్కడే మర్చిపోయాడు. ఎలాగో అలా దాన్ని అందుకొని దాని సహాయంతో కట్లు తెంచుకొని ఇలా పారిపోయి వస్తున్నాను. ఇంతలో మీరు ఎదురయ్యారు అంది పింకి. సరే, ఆ పులిరాజు సంగతి తర్వాత చూద్దాం, ముందు హవేలీకి పదండి అన్నాడు వజ్రపాణి. ప్రభుకేస్ చూస్తూ అతని కళ్ళలో చూసావా నగ్నదేవత మాట పొల్లు పోలేదా అన్న భావం కనిపించింది. ఆగండి, ఇంకెవరో ఇటుగా వస్తున్నారు అన్నాడు ప్రభు. వజ్రపాణి అక్కడి నుంచి కదలబోతున్న వాడల్లా తమకేసి పరిగెత్తుకుంటూ వస్తున్న ఇద్దరు పూజారులకేసి ఆశ్చర్యంగా చూశారు. వజ్రపాణిని చూస్తూనే వాళ్ళిద్దరూ చేతులు జోడించి సాష్టంగా పడిపోయారు. అనర్థం జరిగిపోయింది మహాప్రభో, అనర్థం జరిగిపోయింది అన్నారు ఇద్దరు కోరస్గా పలుకుతున్న వాళ్లలాగా. లేవండి, ఏం జరిగింది ఆశ్చర్యంగా అన్నాడు వజ్రపాణి. ఆ ఇద్దరు లేచి నిలబడ్డాడు. ఇంకేం జరగాలి మహాప్రభో, ఇన్నేళ్లుగా కష్టపడి మనం సాధించిందంతా ఒక్క పూటలో మట్టిపాలైపోయింది. హుషు, నాంచక అసలు విషయం చెప్పండి అన్నాడు వజ్రపాణి. ఏం చెప్పం మహాప్రభో, పులిరాజు వజ్రపాణి అదిరిపడ్డాడు. పులిరాజా, వాడేం చేశాడు విస్మయంగా అడిగాడు. ఏళ్ల తరబడి మనం విడదీసిన గూడాల్ని ఒక్క రాత్రిలో కలిపేశాడు. ఇద్దరు దేవతలు వేర్వేరు కాదని ఒకరేనని నమ్మించాడు. వజ్రపాణి మరోసారి అదిరిపడ్డాడు. అవును మహాప్రభు, అంతేకాదు వాళ్ళందరినీ మీ మీద ఉసిగొల్పాడు. ఈపాటికి వాళ్ళు వజ్రాల గండుల మీద దాడి చేసే ఉంటారు అన్నాడు వాళ్ళు. వజ్రపాణి కోపం పట్టలేక వాళ్ళని చెరువు రెక్క పట్టుకునే దగ్గరికి లాక్కుంటూ కళ్ళతో ఉరిమి చూశాడు. ఎప్పుడు జరిగింది ఇది కర్కశంగా అడిగాడు. రాత్రి మహాప్రభో అన్నారు వాళ్ళు. రాత్రి, మరిప్పటిదాకా ఈ విషయం నాకు తెలియచేయకుండా ఏం చేస్తున్నారు? ఏం చేయగలం మహాప్రభో, ఈ వార్త మోసుకుంటూ అప్పుడే మేము తమ హవేలీకి వెళ్ళాం. అక్కడ మీరు లేరని తెలిసి పడుతూ లేస్తూ ఇలా వచ్చాం. మిమ్మల్ని కలుసుకునేసరికి ఈ వేళ అయింది. వజ్రపాణి వాళ్ళని నెమ్మదిగా వదిలేశారు. పులిరాజు ఊహించని చోట తనని దెబ్బకొట్టగలిగాడు. ఎవరి పులిరాజు? అతను ఆలోచిస్తుండగానే బైరాగి పరిగెత్తుకుంటూ వచ్చాడు. బాస్, అనర్థం జరిగిపోయింది బాస్. ఆటవికులందరూ పులిరాజు నాయకత్వంలో వజ్రాల గనుల మీద దాడి చేశారు. మనవాళ్లందరూ లొంగిపోయారు అన్నాడు అతను వగరుస్తూ. వాట్? అరిచాడు వజ్రపాణి. దిగ్భ్రమతో అతని మొహం కందగడ్డలాగా మారిపోయింది. అవును బాస్, ఆటవికులతో కలిసి సాయుధులైన వ్యక్తులు కూడా కొందరు వజ్రాల గనుల్లో చొరబడ్డారు. ఒక్క తుపాకీ కూడా పేలకుండానే వజ్రాల గనులన్నీ పులిరాజు హస్తగతం అయిపోయాయి అన్నాడు బైరాగి. పులిరాజు పేరు వెంటనే తోక తొక్కిన తాచులాగా లేచాడు వజ్రపాణి. పులిరాజు, 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 ఎవరి పులిరాజు? వజ్రపాణినే దెబ్బతీయగలగడానికి ఎన్ని గుండెలు వాడికి. వాణ్ణి ముక్కలు ముక్కలుగా చేసేస్తాను, బుల్లెట్లతో వాడి ఒళ్ళు జల్లెడు చేసేస్తాను అంటూ ఒక రైఫిల్ లాక్కున ఆవేశంగా ముందుకు పోబోయాడు. బైరాగి చప్పున అతని చేయి పట్టుకున్నాడు. వద్దు బాస్, చాలా ప్రమాదం. వాళ్ళంతా వందలు వేల సంఖ్యలో ఉన్నారు. ఒంటరిగా మీరు అక్కడికి వెళ్తే చాలా ప్రమాదం హెచ్చరించాడు. వజ్రపాణి ఆగిపోయి దిగ్భ్రాంతికి లోనై ఉన్న తమ మస్తిష్కాన్ని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అవును, తన ఈ పరిస్థితిలో అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదకరం. ముందు హవేలీకి వెళ్ళి అక్కడ దాచుకున్న సంపద అంతా రక్షించుకోవాలి, ముఖ్యంగా సూర్య నేత్రాన్ని కాపాడుకోవాలి.
అతను చప్పున పింకీ చేయి పట్టుకుని గిరుక్కున వెనక్కి తిరిగాడు. పదండి అని ఆజ్ఞాపిస్తూ హవేలీ వైపు వేగంగా పరిగెత్తన ఆరంభించాడు. ఆ హాల్లో నగ్న దేవత ఒంటరిగా ముగ్గులో కూర్చుని ఉంది. ఆమె కళ్ళు మూసుకొని ఉన్నాయి. ధ్యానంలో మునిగిపోయి తనలో తానే ఏవో మంత్రాలు వెల్లించుకుంటోంది. ఆమె ఎదురుగా హోమగుండం వెలుగుతోంది. ఇంతలో వజ్రపాణి అక్కడికి పింకీతో సహా పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాళ్ల వెనకే ప్రభు, జూడ, డేవిడ్, బైరాగి కూడా లోపలికొచ్చారు. వజ్రపాణి అనుచరులు ఎవరికీ ఆ హాల్ గురించి తెలియదు. వజ్రపాణి తెలియని ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆదుర్దాలో ఉన్న వజ్రపాణి తన వెంట రావడాన్ని అంతగా పట్టించుకోలేదు. వచ్చే ఎపిసోడ్లో వజ్రపాణిని శక్తిధర్ చేరుకోగలుగుతాడా?